Good morning, students. First class EVS. EVS means Environmental Studies. EVS means Environmental Studies. Today we are going to learn about Unit 10, Chapter 22, The Man Who Lived Long Ago. Chapter 22, The Man Who Lived Long Ago. Day 2. Manam previous class lo em telusukunnamamma? ఎలిమెంట్స్ అంటే ఎవరనే తెలుసుకున్నాము. ఎలిమెంట్స్ ఎక్కడ నివసించేవారు, ఎలాంటి డ్రెస్ అనేది వాళ్ళు వేర్ చేసేవారో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకునేవారో ఇక్కడ ఈ డేలో మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా? హీ ఏట్ వైల్డ్ బెర్రీస్ అండ్ ఫ్రూట్స్. ఎలాంటి ఫుడ్ తీసుకునేవారంట? వైల్డ్ బెర్రీస్ అంటే అడవిలో దొరికే కొన్ని పళ్ళు. ఇక్కడ మనకి లైక్ టమాటోస్, ఇలాంటి బెర్రీస్ అంటారమ్మా, అలాంటి బెర్రీస్ ని, వైల్డ్ బెర్రీస్ ని అండ్ ఫ్రూట్స్ అంటే తెలుసు కదా మనందరికి, ఆ ఫ్రూట్స్ ని తీసుకునేవారు. ద రా మీట్ ఆఫ్ యానిమల్స్. రా మీట్ అంటే పచ్చి మాంసం తినేవారు అంటాం. యానిమల్స్ ని హంట్ చేసేవారు కదా, వేటాడి చంపేసేవారు కదా. సో ఆ చంపిన యానిమల్స్ ని రా ఒక అట్లా ఒక మీట్ ని వాళ్ళు తినేవారంట. యాజ్ టైమ్ పాస్డ్ హీ లెర్న్డ్ హౌ టు మేక్ ఏ ఫైర్ బై ష్రింకింగ్ టూ స్టోన్స్. అలా టైం కొంతకాలం గడిచేటప్పటికి వాళ్ళకి తెలిసింది. ఏం తెలిసింది? ఫైర్ అనేది ఎలా మండించాలి, ఎలా పుట్టించాలో, ఫైర్ అనేది ఎలా పుట్టించాలి అనేది వాళ్ళకి తెలిసింది. ఎలా పుట్టించేవారమ్మా? టూ స్టోన్స్ ని షింక్ చేస్తే, అంటే రెండు రాళ్ళు పట్టుకుని రెండు రాళ్ళని రఫ్ ఆడిస్తే మనకి ఫైర్ అనేది వస్తుందని ఎల్లి మ్యాన్ అనేవారు తెలుసుకున్నారు. కొంతకాలం గడిచేటప్పటికి ఫస్ట్ లీవ్స్ అండ్ బాక్స్ వేసుకున్నప్పుడు, కొన్ని రోజులు గడిచేటప్పటికి వైల్డ్ యానిమల్ స్కిన్ ఎలా అయితే యూజ్ చేసుకుని వాళ్ళ బాడీని కవర్ చేసుకునేవారో, అలాగే ఫుడ్ విషయంలో కూడా రామీట్ తినడం స్టార్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళకి ఫైర్ ని ఎలా పుట్టించాలో వాళ్ళు తెలుసుకున్నారు. ఆఫ్టర్ దట్ హీ లెర్న్డ్ టు కుక్ హిస్ ఫుడ్ అండ్ ఆల్సో బిసైడ్ ఎ ఫైర్. ఏం తెలుసుకున్నారమ్మా తర్వాత? అంటే ఫైర్ ఎప్పుడైతే ఎలా పుట్టించాలో తెలుసుకున్నారో, ఆ తర్వాత ఫుడ్ ని వార్మ్ చేసుకుని కుక్ హిస్ ఫుడ్ అండ్ ఆల్సో బిసైడ్ ఏ ఫైర్. మనం వార్మ్ ఫుడ్, ఆ ఫుడ్ ని కుక్ చేసుకుని తినచ్చు అనేది కూడా తెలుసుకున్నారు. ఆఫ్టర్ ఫైర్ పుట్టించిన తర్వాత ఫుడ్ ని కుక్ చేసుకుని తినొచ్చు అని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు లీవ్స్ అన్నించి వైల్డ్ స్కిన్, డ్రై స్కిన్ ఎలా అయితే కవర్ చేసుకున్నారో, తర్వాత వాళ్ళు టైం పాస్ అయ్యేటప్పటికి రామీట్ తినకూడదు, ఫైర్ తర్వాత ఫైర్ అనేది పుట్టించడం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ రా ఫుడ్ ని కుక్ చేసుకుని తినడం అనేది నేర్చుకున్నారమ్మా. ఓకేనా? అర్థమైతుంది కదా అందరికి. ఎర్లీ మ్యాన్స్ అంటే ఇలా ఉండేవారమ్మా, అలా ఫైర్ అనేది పుట్టించి దాన్ని అలా కాల్చుకుని తినేవారు. ఓకేనమ్మా? మనకులాగా డిషెస్ తీసుకుని ఆనియన్స్ వేసుకుని కర్రీ వెజిటేబుల్స్ వేసుకుని షుగర్ వేసుకుని వేసుకోవడము, సారీ సాల్ట్ అవి వేసుకోవడము, అవన్నీ వాళ్ళకి తెలీదు ఆ టైంలో. ఓన్లీ ఫైర్ మీద మీట్ అయితే మీట్ ని కాల్చుకుని తినేసేవారు అంతే. ఓకేనమ్మా? నెక్స్ట్, స్లోలీ మ్యాన్ లెర్న్డ్ టు గ్రేట్ ప్రాసెసింగ్ అండ్ ట్యామ్ ది యానిమల్స్ లైక్ కౌ, గోట్, హార్స్, షీప్స్ అండ్ డాగ్. హీ మేడ్ దీస్ యానిమల్స్ వర్క్ ఫర్ హిమ్. స్లోగా వాళ్ళు ఏం నేర్చుకున్నారంట? స్లోలీ మ్యాన్ లెర్న్ టు గ్రేట్ ప్రోగ్రెస్ అండ్ ట్యామ్ యానిమల్స్ లైక్ ద కౌ, గోట్, హార్స్, షీప్స్ అండ్ డాగ్స్. మనిషి ఎదిగే కొద్దీ, అంటే గ్రో అయ్యే కొద్దీ, వాళ్ళ ఆలోచనలు పెరిగే కొద్దీ యానిమల్స్ ని వర్షపరచుకోవడం, యానిమల్స్ ని వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకురచ్చుకోవాలి. అయ్యి మనం చెప్పే ఇప్పుడు కర్వ్ ఉందనుకోండి, మనం చెప్పిన వర్క్ చేస్తుంది కదా. సో అలా మనం చెప్పిన వర్క్ ఎలా చేయాలో అనేది వాళ్ళు తెలుసుకున్నారు, ప్రోగ్రెస్ చేశారన్నమాట. గోట్స్ అంటే మేకలు కూడా మనం చెప్పిన వర్క్ చేస్తాయి, హార్సెస్ చేస్తాయి, హార్సెస్ అంటే గుర్రాలు, షీప్స్ అంటే గొర్రెలు, డాగ్స్ అంటే కుక్కలు. సో ఇలాంటి యానిమల్స్ ని వసపరచుకోవడం ఎలాగా అనేది ప్రోగ్రెస్ చేశారమ్మా. అంటే ఫస్ట్ ఏం తెలుసుకున్నారు? లీవ్స్ యూజ్ చేసినప్పుడు, వాళ్ళ బాడీని కవర్ చేసుకున్నప్పుడు లీవ్స్ యూజ్ చేశారు. తర్వాత ఏం తెలుసుకున్నారు? యానిమల్స్ యొక్క స్కిన్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నారు. తర్వాత రా మీట్ అనేది తినేవారు, కానీ ఫైర్ ని కనుగొన్న తర్వాత ఏం తెలుసుకున్నారు? ఫుడ్ అనేది కుక్ చేసుకుని తినచ్చు. అలా స్లోగా మ్యాన్ అనేవారు ఒక్కొక్క థింగ్ అనేది నేర్చుకుంటూ వచ్చారు. అలాగే యానిమల్స్, ట్యామ్ అంటే వసపరచుకోవడం అమ్మా, ట్యామ్ అంటే వసపరచుకోవడం. అలాగే కౌని, గోట్, హార్స్, షీప్స్ ఇలాంటి సమ్ యానిమల్స్ ని వాళ్ళు వసపరచుకుని వాటితో అట్లా వాళ్ళ వర్క్స్ అనేవి చేపించుకునేవారు. హీ మేడ్ దీస్ యానిమల్స్ వర్క్ ఫర్ హిమ్. ఏం చేసేవారు? ఆ యానిమల్స్ తో వర్క్స్ అనేవి చేపించుకుంటూ ఉండేవారు. ఓకేనమ్మా? ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడతో ఈ క్లాస్,
ఇక్కడతో మనం యానిమల్స్ ని ఎలా వర్షపరుచుకున్నారు, వాళ్ళు ఎలాంటి క్లాత్ చూస్ చేశారు, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో వాళ్ళు హౌసెస్ ఎలా బిల్డ్ చేశారు, ఇప్పటి వరకు వాళ్ళు ఏంటి క్లాత్స్ ఏంటో తెలుసుకున్నారు, ఫుడ్ అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నారు, యానిమల్స్ ని మన మన గ్రిప్ లో ఉంచుకోవడం ఎలాగో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ క్లాస్ లో మనం హౌసెస్ ఎలా బిల్డ్ చేసుకున్నారో అవి తెలుసుకుందాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.